चंदुर्ती मंडलम बंडपल्ली अंगनवाडी केंद्रंलो पोषण महोत्सव कार्यक्रम निर्वहिंचारु। पोषण मासोत्सव कार्यक्रमंलो पाल्गोन्न जेडपीटीसी नागम कुमार पाल्गोन्नारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఆధ్వర్యంలో బండపల్లి గ్రామంలో గర్భిణీలకు సీమంతాలు చిన్నారులకు అన్నప్రసాలు అక్షరాభ్యాసం పుట్టినరోజు కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు। ఐసీడీఎస్ అంగన్వాడీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు। గర్భిణీలు బాలింతలు చిన్నారులు అంగన్వాడీ ద్వారా అందిస్తున్న పోషకాహారాలను తీసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నారు। ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా బరువు తక్కువ ఉన్న చిన్నారులను గుర్తించి అదనపు పోషకాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు। అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి పథకం కింద ప్రతిరోజు సంపూర్ణ నాణ్యమైన భోజనం కోడిగుడ్డు పాలు అందించడం జరుగుతుందన్నారు। అంగన్వాడీ ఆధ్వర్యంలో నెలకు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఐరన్ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు। అంగన్వాడీ కేంద్రాల్లో మంచి ఆకుకూరలు పండించి ఇవ్వడం జరుగుతుందన్నారు। ఆరోగ్య లక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలన్నారు। ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ అంగన్వాడీ యొక్క ప్రాముఖ్యత కేంద్రాల ద్వారా లభించే లాభాల గురించి వివరించారు। సఖీ కేంద్ర నిర్వాహకురాలు రోజా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహిళలకు అవగాహన కల్పించారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ న్యాత విజయ జార్జి, ఎంపీడీఓ రవీందర్, ఉప సర్పంచ్ కాసరపు గంగాధర్, మాజీ సర్పంచ్ కటక మల్లేశం, అంగన్వాడీ ఉపాధ్యాయులు బుర్ర రేణుక, న్యాత పద్మ, రమ, జ్యోతి, రేణుక ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన రేణుక గారు కావచ్చు, పద్మ గారు కావచ్చు, వారికి మనకున్న అందరికీ పేరు పేరిన మహిళా తల్లందరికీ నా పక్షాన నమస్కారం తెలియజేస్తూ ఇంతమంది పెద్దలు ఎల్ఐ సార్ గారు కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, రోజా మేడం గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు చాలా చక్కగా అన్ని వివరించారు। గర్భిణీలు మీ అందరికి తెలిసిందే ఎంత చక్కగా మనందరం ఆహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డలకు వారు హెల్తీగా ఉంటారు। ఎక్కడైనా డెలివరీ అయినప్పుడు మనందరం హాస్పిటల్లో ఎక్కడైనా విజిట్ చేసినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు బాబు పాపను మొదటగా మనం మాట్లాడేది బాబు ఎన్ని కిలో ఉన్నాడు, పాప ఎన్ని కిలో ఉన్నాడు అని అడుగుతూ ఉంటాం। ఎక్కడైనా అంటే ఒక 3 కిలోల పైన ఉంటే ఆ బాబు బాగుంటాడు, ఆ పాప బాగుంటాడు చెప్పేసి మనందరి ఆలోచన। కాబట్టి మీరందరూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆహారాన్ని వినియోగించుకోవాలని చెప్పి నా పక్షాన మీ అందరినీ కోరుతా ఉన్నా। మీరు ఎక్కడైనా దీన్ని ఎవరైనా రాకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసే విధంగా అంగన్వాడీ కేంద్రంలో వచ్చి తీసుకోవాల్సిందిగా నా పక్షాన విజ్ఞప్తి। మరొకసారి ఈ రోజు మంచి వాతావరణంలాగా కనిపిస్తామంటే ఒక బతుకమ్మ పండుగలాగా వాతావరణం కనిపిస్తోంది। ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి చక్కగా అరేంజ్ చేసిన మనస్ఫూర్తిగా మా అందరి పక్షాన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం చేస్తాం। అంగన్వాడీ పరిధిలో ముఖ్యంగా ఉద్దేశం ఏంటి ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే
ఆ గ్రామంలో అంగన్వాడి పనులు ఉన్నటువంటి 0 నుండి 5 సంవత్సరాల పిల్లలు ఎవరిని బరువు తీసినా అతి వయస్సు తక్కువ బరువు తక్కువ ఉండకూడదు అతి తక్కువ బరువు ఉండకూడదు వయస్సు తగ్గ బరువు అంటే అందరి పిల్లలు నార్మల్ గా ఉండాలని ముఖ్య ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి తల్లులు గర్భవతులు కానీ బాలికలు కానీ కిశోర బాలికలు కానీ రక్తహీనత కూడా ఉండకుండా రక్తహీనత ఉంటే చాలా ప్రసవమైనప్పుడు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నార్మల్ డెలివరీ జరగడానికి తర్వాత డెలివరీ జరిగినప్పుడు కనీసము బిడ్డ 2.5 కిలాలు ఉండాలి అనే ఉద్దేశంగా ఈ అంటే ఏ ఇంటి లోపల కూడా పోషణ లోపం ఉండకూడదు ప్రతి ఇంటింటికి పోషణ సంబరాలు అనే ఒక